Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నగ్న కూటమి ఈసారి బజార్న పడిన బీజేపీ పరువు. ఏపీలో నగ్న వీడియోల ట్రెండ్ నడుస్తోంది. కూటమి నేతలు వరుసగా లైంగిక వేధింపుల కేసుల్లో చిక్కుకుంటున్నారు. తిరుపతి జిల్లా సత్యవేడ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అశ్లీల వీడియో ఒకటి నెట్టింట తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. తనపై లైంగిక దాడి చేశారంటూ టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలైన వరలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మహిళతో శృంగారం చేసిన వీడియో వైరల్ కావడంతో టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యేపై పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత బాధితురాలితో ఎమ్మెల్యే సయ్యద్ కుదుర్చుకోవడంతో సమస్య సమసిపోయింది. ఆ తర్వాత జనసేన నేత ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై కూడా లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తనని లైంగికంగా వేధించారని ఆయన దగ్గర పనిచేసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ను పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఏపీ బీజేపీ నేత సైతం నగ్న వీడియోల బారిన పడ్డారు. గుంటూరు జిల్లా బీజేపీ నేత మహిళతో న్యూడ్ కాల్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జిల్లా మాజీ అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ న్యూడ్ వీడియో లీక్ అయింది. మహిళా నేత ఫేస్ కనిపించకుండా బ్లర్ చేస్తూ రామకృష్ణ వీడియో రికార్డ్ చేశారు. తన ప్రైవేటు పార్టులు చూపిస్తూ వీడియో రికార్డ్ చేయడం జరిగింది. దీనిపై బీజేపీ అధిష్టానం సీరియస్గా రియాక్ట్ అయింది. అంతర్గత విచారణ జరిపిన బీజేపీ అధిష్టానం పాటిబండ్ల రామకృష్ణతో రాజీనామాలు చేయించింది. కాగా పాటిబండ్ల రామకృష్ణ రాజీనామా చేయగా వీడియోల్లో ఉన్న బీజేపీ మహిళా నేతను పార్టీ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇలా అధికారంలో ఉన్న మూడు పార్టీలకు చెందిన నాయకులు వరుసగా లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కుపోవడం చంద్రబాబు సర్కార్కు పెద్ద తలనొప్పిగా మారింది.